రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రానికి సీఎం ఉన్నా లేనట్లేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ శర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోసగూడెంలో పొడు భూముల కోసం పోరాడుతున్న ఆదివాసీలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వరద బాధితులను ఆమె పరామర్శించారు. అలాగే కలెక్టరేట్ వద్ద విఆర్ఎల్ ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు కోయపోసగూడెం ఆదివాసీ మహిళలపై అక్రమ కేసులు పెట్టి బట్టలు ఊడేదాకా కొట్టి 12 మందిని జైలుకు పంపడం అత్యంత దారుణమన్నారు. పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, మెదిరివాడలోని ముంపు బాధితులను ఆమె పరామర్శించారు. ఎగువ నుంచి వచ్చే వరదను అధికారులు అంచనా వేయలేకపోయారని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్లే కాలనీలు పంటలు నీట మునిగాయన్నారు. ముంపు బాధితులకు తక్షణ సాయంగా 25,000 రూపాయలు అందించాలని, వరదల కారణంగా జరిగిన పూర్తి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బాలాజీనగర్ లో ఇల్లు నీట మునగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ధి జమున కుటుంబాన్ని శర్మిల పరామర్శించి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. విఆర్ఎల్ ధర్నా శిబిరం వద్ద మాట్లాడుతూ విఆర్ఎలకు వెంటనే పే స్కేల్, జాబ్ చార్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దానికి రుజువే నా చెట్టు వెనకాల కనిపిస్తున్నా స్క్రాప్ అంటే అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి, అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి. ఈ పొలాలను చూస్తే మా కెమెరాలు ఒకసారి అటు పొలాలను కూడా చూపించండి. ఈ పొలాలను చూస్తే మొత్తం నీటి పాలైంది. ఇది కేవలం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కాదా? ఈ ప్రమాదము, ఇలాంటి ప్రమాదాలు ఈ బ్యారేజీలు కట్టిన 3 సంవత్సరాల నుంచి మాత్రమే వస్తున్నాయి. అంతకు ముందు గోదావరిలో ఎన్ని నీళ్లు వచ్చినా పారుకుంటూ వెళ్ళిపోయాయి తప్ప ఇలా రైతులకు నష్టం కలిగించలేదు. కానీ కేసీఆర్ గారు అపర మేధావి అంటాడు, ఇంజనీర్ ఆయనే అంటాడు, సైంటిస్ట్ ఆయనే అంటాడు, కరోనా వస్తే డాక్టర్ ఆయనే అంటాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఆయన ఇంజనీర్ గా ఉండి డిజైన్ చేసిన ప్రాజెక్టు స్థితిగతి ఇది. ఈరోజు వానలు రావడంతో పంప్ హౌస్ల ఎత్తు తగ్గి అవి మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి. ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రాజెక్టు మునిగిపోయింది. అది కాకుండా ఇంత మంది రైతులకు నష్టం జరుగుతుంది. 1,000 మంది రైతులు 1,00,000 ఎకరాలలో ఈరోజు నష్టపోతున్నారు అంటే దానికి కారణం ప్రభుత్వం కాదా, కేసీఆర్ గారు కాదా? గేట్లు ఎప్పుడెత్తేస్తున్నారు, ఎప్పుడు వేసుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు లేదు. ఇక్కడ రైతులకు కనీసం హెచ్చరించుంటే అయినా అంతో ఇంతో అయినా వీళ్ళు ఆస్తి కాపాడుకునేవారు. ఇప్పుడు ఈ పొలాలలోకి ఇసుక, బుడద ఇదంతా వచ్చింది కాబట్టి వీళ్లకు నెక్స్ట్ పంట ఎప్పుడు వేసుకుంటారు, 6 నెలలు పడుతుందో ఇంకా ఎక్కువ పడుతుందో కూడా వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పొలాలలో ఉన్న పరికరాలు అయితేనేమి, మొత్తం అన్ని మోటార్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, పైపులు పోయినాయి, ఎరువు బస్తాలుంటాయి అయి పోయినాయి, అసలు ఏవి మిగలకుండా ట్రాక్టర్లు పోయినాయి, టైర్లు ఊడి బయటపడ్డాయి, షెడ్లుంటే షెడ్లు కూలిపోయినాయి, దాంట్లో ఉన్న జంతువులు చచ్చిపోయినాయి, ఇక్కడ గుడి మునిగిపోయింది. దాంట్లో ఉన్న ఈ పూజారి వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళు 3 రోజుల పాటు అక్కడే పైన ఇరుక్కున్నారు, ప్రాణాలు బిక్కు బిక్కు అనుకుంటూ బతికారు. ఎవ్వరే గాని వచ్చి హెచ్చరించింది కూడా లేదు. హఠాత్తుగా ఇన్ని ఎకరాలలోకి నీళ్ళు వస్తే ఇంత భయంకరంగా నష్టపోయారు. అసలు ఈ నష్టం పూడ్చుకోవడానికి కనీసం ఇంకొక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వ్యవసాయం చేసి లాభాలు వచ్చినా కూడా ఇప్పుడు కలిగిన నష్టాన్ని పూడ్చుకోలేమంటున్నారు రైతులు. మరి